తుఫ్రాన్ లో గీతా కార్మికుల్ని కొంతమంది వ్యక్తులు వేధిస్తున్నారు. గీతా కార్మికుల్ని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నా బాధిత కుటుంబం. మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణానికి చెందిన కానుకుంట యాదగిరి గౌడ్ వాళ్ళ అమ్మకు పెరాలసిస్ వచ్చి మంచన పడి దీనస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఆసుపత్రికి వెళ్తామంటే డబ్బులు లేవు. వారి అమ్మకు వచ్చే కళ్ళు మామూలా పైసలు ఇవ్వమంటే ఇవ్వకుండా, కొంతమంది అధికారం చెలాయిస్తూ ఇవ్వకుండా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని కానుకుంట యాదగిరి మీడియాతో తన బాధను చెప్పుకున్నారు. ఎక్సైజ్ అధికారులు మరియు పోలీస్ అధికారులు స్పందించి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్న సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. గీతా కార్మికుని కే యాదగిరిని సన్న సత్యగోడు పైసలు అడిగితే మా అమ్మ పైసలు సతాంశురు రామకృష్ణయ్యగోడు ఆర్ నాగరాజుగోడు మొన్న 7 గంటలకు ఫోన్ చేస్తే ఇస్తాం ఇస్తాం అంటే మీరు ఏం బిక్తారని అన్నాడు నాగరాజుగోడు. పెరాల్సి వచ్చి నీ అమ్మకు హాస్పిటల్ పోదామంటే డబ్బులు లేవు, పైసలు అడిగితే మొత్తం గుండెజం చేస్తారు ఈ రామకృష్ణయ్యగోడు నాగరాజుగోడు. ఎక్సైజ్ అధికారులు పోలీసు అధికారులు మా పైసలు ఇప్పించగలరు, ఇప్పని వెళ్ళిన మేము ఆత్మహత్య చేసుకోవడము అని చెప్తున్నాను.